వరిధాన్యంకు పాతికొందలు మద్దతరివ్వాలనే డిమాండ్తో తలపెట్టిన చలో ప్రగతి భవన్ను విజయవంతం చేయాలని రైతు సమైక్య నాయకులు కోరారు. బోయినపల్లిలో రైతు సమైక్య నాయకులు ఏనుగుల కనకయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం సన్నరకం ధాన్యం పండించామని కానీ మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. 2500 మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్తో గురువారం హైదరాబాద్ ప్రగతి భవన్ వద్ద మౌన దీక్షకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరై విజయవంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు నాయకులు జోగు రవీందర్, మెరుపుల గంగాధర్, బోయిన మల్లేశం, నాగం అనిల్, పెగ్గర్ల మల్లేశం, తుంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముట్టడి కార్యక్రమానికి ఈ మండలంలోని ప్రతి గ్రామం నుండి 10 మంది రైతులం రేపు పోవడానికి సిద్ధమైనాము. అలాగే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సన్నబడులు పెట్టమని చెప్పి రైతులను నట్టేయడం ఉంచాడు. ఆ సన్నబడులకు మద్దతు ధరగా క్వింటాలకు 2500 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ డిమాండ్ను అనుసరించే రేపు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి ప్రొద్దున 6 గంటలకు ఈ మండలంలో ఉన్న రైతులందరూ తరలి రావాలని ఈ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి కాన్సెషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రేపు హైదరాబాదు రైతు బాధలు గాథలు ఎలవోసుకోవడానికి మనమందరం కలిసి ఇక్కడ ఉన్న బాధను ముఖ్యమంత్రి స్థాయికి పోయేటట్టు రావాలని, అదేవిధంగా సన్నపట్లు కొంటాని మరి 4 ఎకరాలు ఉన్న 2 ఎకరాలు పెట్టమని ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని నమ్ముకొని ఖచ్చితంగా పెట్టకపోతే బాగుండదని రైతులు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా పండించిన వాళ్లకు 2500 రూపాయలు రేటు పెట్టాలి. రేపు మనమే రాష్ట్ర పిలుపు మేరకు రైతుల పక్షాన మనమే స్వచ్ఛందంగా విలేజ్ ఒక్క బండి లేదు మండలి నుంచో 4-5 బండ్లు పెట్టుకుని పోవాలి. మన గాథలు బాధలు మరి ముఖ్యమంత్రి మన భవనానికి మనం ముట్టడి చేయాలి. మీరు పెద్ద ఎత్తున రావాలని, మీరు అందరు వస్తారని రాష్ట్ర కమిటీ మేరకు మేము వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మేము మా జిల్లా తరఫున ఉమ్మడి జిల్లా తరఫున పేరు పేరున రైతుల బావాలు వినిపించడానికి ఉత్సాహంగా రావాలని నేను సభ్యుడు.